स्वामी अंतर्यामी मे दृढ़
Do it.
से चल कर तेरे मंदिर कभी ना आया, जहाँ जहाँ हो पूजा तेरे कभी ना शीश झुकाया। ये पैरों से चल कर तेरे मंदिर कभी ना आया, जहाँ जहाँ हो पूजा तेरे कभी ना शीश झुकाया। ये हरि हरि मैं हार के आया, अब क्या हार चला द्वार तुम्हारे आऊ। हे पावन परमेश्वर मेरे मन ही मन शरमाऊ। संत हुजूर स्वामी जी महाराज जी के संत संघा का भाग दूसरा शब्द 28वां। जग में पड़ा घोर अंधियारा, करम भरम का बड़ा पसारा। जग में परम संत सद्गुरु स्वामी जी महाराज गारी वाक्यं ओ समयमलो इवन्नी आत्मा परमात्मा दग्गरे उंडेदि, अन्नी आत्मा परमात्मा रूपमे। मन आत्मलो सत्लो सच्खंडमलो पदार सूर्य प्रकाशम उंडेदि, अट्लाद आत्मा ई कालमल्लि माया ऊर्लो ई लोकानिकि वच्चि मलिनम अयिपोयिंदि। ఎట్లా కంటే కర్మలు చేసి, కర్మ ప్రధాన జగత్ కర రాఖ జో జస్ కరే తో తస్ఫల్ చాఖ। ఆ కాలకర్త ఏం చేసినారో కర్మంక ప్రధానం పెట్టేసినారు, కర్మము చేసే జీవ మలినం అయిపోయింది। చూడండి, ఒక సమయంలో ఈ ఆత్మ పరమాత్మే ఉండే, అన్ని అనామిలో ఉండే, ఆ పరమాత్మకు కొన్ని లోక రచనం చేయాలా అంటే ఒక ఆశ ఇచ్ఛా కలిగింది। ఆ పరమాత్మ ఏమి చేసినారో తన నుంచి మూడు కళాశక్తి ప్రగట చేసినారు, ఒక కళాశక్తి ప్రగట చేసినారు। కళాశక్తి అంటే ఒక శబ్దమే, దానికి ఆర్డర్ ఇచ్చినారో కొన్ని లోక రచనము చేయాలంట। ఆ కళాశక్తి అనామి నుంచి దిగి అగమ్ అలక్ సతలోక్ సచ్ఖండ రచనం చేసి సత్పురుష వైకు వచ్చింది। ఇంకో చాలా రోజు వరకే రచన మాత్రమే స్టాప్ ఉండే, మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఇంకో కొన్ని లోక రచన చేయాలంట। మళ్ళీ ఆ సత్పురుష ఏం చేస్తున్నారో పదారు కళలు పదారు శబ్దం ప్రకటం చేస్తున్నారు, ఆర్డర్ ఇచ్చినారు కొన్ని లోక రచన చేయండి అంట। ఆ పదారు శక్తి ఒక్కొక్క మండల రచన చేస్తూ అంతరములో వాసు అయినారు। లాస్ట్ నిరంజన్ ఇంకే ఆ రచన అంతవరకే స్టాప్ ఉండే, అయితేనే ఆయనకి సొంతం కొన్ని లోకం రచన చేయాలంటే ఒక భావం కలిగింది నిరంజనకి। మళ్ళీ ఆయన ఏం చేస్తున్నారో సత్పురుషుకి వేడుకొని ప్రార్థన చేసుకొని మూడు లోక రచన చేసినారు।
అండిపిండ బ్రహ్మాండాలు రచనమేమైంది జీవిలాక రచనమేమ శోభాయమానలే అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు జీవి కొరకు జీవి ఎక్కడ ఉంది పరమాత్మ దర్బార్లో అనామిలో ఉంది అప్పుడు ఆయన 70 చౌకడి జుగం తపస్యా చేస్తారు ఒక పాదాలపైన నిలబడి సత్పురుష్ ప్రసన్నం అయినారో ఏం కావాలంటే జీవబండారం కావాలన్నారు ఆత్మ కావాలంట అప్పుడు చిన్న ఒక ఆత్మ బండారం ఇచ్చినారు తపస్యా చేసినకే ఎందుకు ఆయన కొడుకునే ఈయన జీవికే సుఖమలి శాంతి ఇస్తారంటే ఇచ్చినారు జీవబండారం ఇచ్చేప్పుడు ఈ జీవికే పరమాత్మ అడుగునారు మీరు ఇట్లైన మూర్లోక రచనం చేస్తున్నారు మీరు అక్కడ పొయ్యకే తయారుగా ఉన్నారు దాంట్లో 12 అనే భాగ జీవి ఇక్కడ స్వేక్షక వచ్చేకే తయారుగా ఉన్నారు పావుల భాగ జీవి వచ్చేకే తయారుకలే వాళ్ళేమా కొర్నారో స్వామి మేము సత్లో సత్కండం ఇడిసిపెట్టి వదలుపెట్టి పొయ్యలేదంట అప్పుడు సత్పురుషు మాట ఇచ్చినారు నేను ఇంక మాట ఇచ్చినామో మీరు పదండి మీకు కష్టాలు నష్టాలు వస్తే మీకు తోలుకు వచ్చేక నేనే వస్తా అంట మాట ఇచ్చినారు అట్లాగా ఇంకో కళాశక్తి సత్పురుషు ప్రకట చేస్తారు ఫస్ట్ నిరంజన్ ఒగ్రే ఉండేవాళ్ళు జ్యోతి ఇంకో కళాశక్తి ప్రకట చేసి మీరు ఇద్దరు శరీ రచనం చేయండి అంట జీవబండారం ఇచ్చి పంపించినారు అప్పుడు ఆ జ్యోతి నిరంజన్ ఇద్దరు ఏం చేస్తున్నారు జీవబండారం తీసుకొని కిందకి దిగినారు రచనం ఎట్లాగా చేయాలంట ప్లానింగ్ నిరంజన్ జ్యోతికి జ్యోతి అంటే మాయ ఆదిశక్తి మాయకి చెప్పినారు ఇట్లాగా రచనం చేయి అంటే నువ్వు రచనం చేయి నా మర్మం ఎవరికి చెప్పకూడదు అంటున్నారు ఆయన పోయి శ్వేత సున్నలో ధ్యానములో కూర్చున్నారు నిరంజన్ ప్లానింగ్ అంతా చెప్పి మళ్ళీ మాయ ఏం చేసింది ఈ రచనం అంతా చేసింది 84 లక్ష జీవరాశి ఫస్ట్ ఆమె ఏం చేసింది ఈ ఆత్మ భండార్ నుంచి 3 గుడ్డు తయారు చేసింది 3 గుడ్డు నుంచి ముగ్గురికి తీసింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ మాయా తయారు చేసిందే ఇంకో ఈ ముగ్గురు మళ్ళీ మాయా నలుగురు సేరి 84 లక్ష జీవరాశి తయారు చేసేస్తున్నారు దాంట్లో 30 లక్ష రకాల సెట్ సామ్యాలు శివుడు తయారు చేస్తున్నారు 30 లక్ష రకాల సెట్ సామ్యాలు 27 లక్ష ప్రకారం పొలుగులు పామ శరీరం విష్ణు తయారు చేస్తున్నారు 14 లక్ష రకాల పక్షి మూర్తత్వంలో ఉండే ప్రాణిలు శక్తి అంటే మాయా తయారు చేసింది ఇంకో 9 లక్ష రకాల నీళ్ళు ఉండే ప్రాణిలు నీళ్ళు పుట్టే ప్రాణిలు ఇది ఆదిశక్తి మాయా తయారు చేసింది 14 లక్ష ప్రకార పక్షి 9 లక్ష రకాల నీళ్ళు ఉండే ప్రాణి ఈ రెండు మాయా తయారు చేసింది ఇంకో 4 లక్ష రకాల పిండ నుంచి ఉత్పత్తి అయ్యేది 9 నెల పుట్టే ప్రాణి బ్రహ్మ తయారు చేస్తున్నారు అట్లాక ఈ నలుగురు సేరి 84 లక్ష జీవరాశి తయారు చేసేస్తారు ఇంకో జీవభండారం చాలా ఉంది దండిగా ఉంది దాంట్లో బైరాట్ మాయా బైరాట్ రచనం చేసేసింది 33 కోటి దేవీదేవతలు ఇంకో రాక్షస దైత్య దానవ భూత పిశాచాలు అన్ని రచనం చేసేసింది ఇవన్నీ రచనం చేసి ఈ ముగ్గురికి డ్యూటీ ఇచ్చింది బ్రహ్మకే పుట్టిచ్చేదే విష్ణుకే పాలన చేసేది శివుడికే సంహారం చేసేది శివుడు శ్వాసద మాలిక్ ఆయన శివుడు స్థానం ఎక్కడ ఏదే స్థానంలో ఉంది ఆయన శ్వాసకే మాలిక్ ఆయన ఎప్పుడు శ్వాస బంద్ చేస్తే చేసేయరం ఆయనకే శివుడికే సంహారం చేసేది ఇది డ్యూటీ ఇచ్చింది ఇలాగా ఈ రచన అయిపోయింది మళ్ళీ నిరంజన మనసు రూపాయి లోపల కూర్చొని కర్మలు చెప్పించేగా సురు చేస్తున్నారు ఎవరు నిరంజన మనసు రూపంగా లోపల కూర్చొని కర్మలు చెప్పించేగా సురు చేస్తున్నారు ఇలాగా కర్మలు చేసి జీవి మలినం అయిపోయింది కర్మ భ్రమ భ్రమములో పోయింది ఫస్ట్ జీవికి ఎన్ని జన్మల జ్ఞాపంగా ఉంటుంది దాని నుంచి ఎవరు పాపం చేసేకి తయారైతం లేదు
ఈ రచనమే నిలబడతలే అప్పుడు నిరంజన్ ఏం చేస్తున్నారో మళ్ళీ రెండో తూరు 64 చౌకడి యుగం తపస్య చేసి మూడు వరాలు కోరుతారు పరమాత్మకు ఏంటి అంటే జీవకే ఎనిక్ జన్మ జ్ఞాపం ఉండకూడదంట జ్ఞాపం ఉంటే ఎవరు పాపమే చేసాలా 84 లక్ష జీవరాశి నడుసాలా దాని నుంచి జీవకే ఎనిక్ జన్మలు జ్ఞాపం ఉండకూడదు యావ జీవికి నేను ఎక్కడక పెడతాం అక్కడ సంతోషంగా ఉండాలా చూడండి ఓ పంది శరీరంలో పంది దాంట్లో సంతోషంగా ఉంటుంది దాని నుంచి అది కడగకపోయేక తయారలేదు యావ జీవికి నేను ఎక్కడ పంపిస్తాం అక్కడ సంతోషంగా ఉండాల రెండోది మూడోది ఆయనకి తెలుసే ఇనా జీవ బండార్ ఇచ్చేప్పుడు మాట ఇచ్చినారు నీకు ఏమేం బాధ కలిగితే నీవు నా జ్ఞాపం చేసుకుంటే నీకు తొలకొచ్చాక నేనే వస్తా అన్నారు పరమాత్ముడు సత్పురుషుడు దానికి మూడో వరాలు అని అట్లా కోరినారు అకస్మాత్ పరమాత్మకు అంటారు నీవు సొంత అవతారం ధరించి లోకానికి వస్తే రిద్ధి సిద్ధి చమత్కార సూపి కూరద ఆయనకే కట్టేస్తున్నారు మూడో వరములో మీరు పరమాత్మకు అంటారు మీరు సొంత అవతారం ధరించి మానవ లోకములు వస్తే రిద్ధి సిద్ధి చమత్కార సూపి కూరద అట్లాగా ఆయనకే కట్టేశారు అప్పుడు నుంచి జీవి మరపులు మరిచేపాయ కర్మలు కరం భ్రములు భ్రమలో పడిపోయి భ్రమ అంటే లేక వస్తు నిజం అబద్ధానికి నిజం అనుకునేది సుల్లకి నిజం అనుకునేది దానికి భ్రమ అంటారు కబీర్ సాహబ్న దానిపైన బాణి రాస్తున్నారు భక్తి సబకొయి కరే భ్రమన నాటరే భ్రమ జంజాల దుఃఖ దొంద భారీ భక్తి అందరూ చేస్తారు భ్రమమే పోయేలే భ్రమం అంటే తాడ తొక్కది పామ అనుకునేది సుల్లకే నిజం అనుకునేది ఇప్పుడు సుల్లేముంది యా వస్తు నాశనం అవుతుంది అనే సుల్లే అబద్ధమే సంసారం అబద్ధం మన సంబంధాలన్నీ అబద్ధమే ఈ శరీరమే ఒక అబద్ధమే ఇది ఒక సుల్లే దీనికి మనకే నాలుగు దిల సంబంధమే దీనికి నిజం అనుకున్నాము తాడ తొక్కి పామ అనుకున్నాం సుల్ల వస్తుకి నిజం అనుకున్నాం సంసారానికి నిజం అనుకున్నాం ఇవన్నీ సంబంధాలకు నిజం అనుకున్నాము ఈ శరీరానికి నిజం అనుకున్నా దీని రూపం అయిపోయినా ఇదే భ్రమ మళ్ళీ సత్యానికి ఇడిసిపెట్టినాం సత్యం ఏముందా ఆత్మ సత్య పరమాత్మ సత్య నామము సత్య గురువు సత్య యా వస్తు ఎప్పటికి నాశనం అయ్యాలో అదో సత్య అదో సత్యం దాన్ని గిడిసిపెట్టినాం దాని కొరకంటో దీనికి భ్రమ అంటారు దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తుంటారు చూడండి ఈ జీవి కర్మ ఆధీనంలో పడిపోయింది కర్మం చేసే కొరకు జీవికి పరమాత్మ స్వతంత్ర చేసినారు ఇప్పుడు ఎట్లన్న కర్మాలు చేసి మీరు భక్తి చేసుకొని మంచి కర్మాలు చేసుకొని స్వర్గ బెంకుండి కైలాసానికి పోవచ్చో భక్తి చేసుకొని ముక్తికిన పొందొచ్చో పాపాలు చేసుకొని నరకంలో పోవచ్చు ఇంకో 84 లక్ష జీవరాశులపై బాధపడొచ్చు మనం చేసిన కర్మలు బట్టే కర్మ ప్రధానంగా ఉంది ఎవరు ఎట్లా ఎట్లా కర్మలు చేస్తూ ఉంటారో దాని ఋణం తీర్చే కొరకే మరీ జన్మంలో రావాల్సిందే దాని కొరకే అంటున్నారా కాల్పులు సేవ చేస్తున్నారు ఈ రచన చేసి ఈ జీవికే పరమాత్మ దర్బార్ నుంచి తెచ్చి కాలమల్లి మాయాలోకములో కర్మము భ్రమములు కట్టేసేస్తున్నారు జీవి తన రూపమే తాని మర్చిపోయింది తన ఊరు తాని మర్చిపోయింది మహాత్ములు ఏమంటారు ఈ ఊరు మీ ఊరు కాదు కాలమల్లి మాయా ఊరు ఉన్నది మీ ఊరు సత్లోక సత్ఖండం ఉంది మీరు శరీరాలు కాదు ఇది ఒక బాడగిల్లే మీరు ఆత్ముడు పరమాత్మ స్వరూపమే పరమాత్మ ఊరేమో ఊరు ఉంది మీ ఊరికే మీరు పదండి అంటారు అయితే వాళ్ళు పరంపర నుంచే సత్సంగంలో మహాత్ములు జాగ్రత్త చేస్తూ వచ్చినారు జాగ్రత్తన అయినారా లేదంటే లేదు చాలా మంది జాగ్రత్త అయినారు సొంత సద్గురు శరణంలో పోయినారు లేదంటే లేరు అయితేనా ఇలాగా ఆ కాల పురుషు జీవికి కర్మమల భ్రమలో కట్టేసేస్తున్నారు జీ సబు జీవో
మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు భ్రమములో పడిపోయినారు జీవి ఒక విద్యాభ్యాసమే మంచి నౌకరీలో డబ్బు సంపాదన ముఖ్య ఉద్దేశమే తన ముక్తి కొరకే చింతనమే లేదు ఎంత విద్యా చదివితేనే ముక్తి దొరుకుతుందా లేదు ఇంకో బంధనమే బేడీని ఎక్కువ అవుతుంది భ్రమమే ఎక్కువ పెరుగుతా పోతా ఉంటుంది దాని కొరకే స్వామీజీ మహారాజ్ ఒక జాగాలో విద్య కావాల్సింది ఎందుకొరకే మన జీవన ఈ లోకములో పోషణ కొరకే జీవన మనం జరిపే కొరకే విద్య అవసరం అంటే ముక్తి కొరకే విద్య అవసరం కాదు ముక్తి కొరకే భక్తి అవసరం భక్తి చేసేవాళ్ళు ఎంత జడజీవి కాని కాని చూడండి ఒక సమయంలో ఒక మంచి పండితులు ఆయన నాలుగు వేదాలు ఆ శాస్త్రాల్లో 18 పురాణాలంతా కంఠపాఠం ఉండేవాళ్ళే ఆడేడు ప్రవచనం చేసేవాళ్ళు ఒకతూరు ఆయనకి ఏరి దాటిపోవాలి నది దాటిపోవాలంటే పోయినారు అక్కడ మల్లా అంటారు మన స్టీమర్ నౌక తొలగిపోయే వాళ్ళకి అంబిక అంటారు ఏమంటారు వాళ్ళకి ఒక ఇంత డబ్బు అంత మాట్లాడి కూర్చున్నారు కూర్చొని ఊరికి పోయింటే బాగుంటుంది ఆయనకి అడగక శురు చేస్తున్నారు ఎందుకో స్టీమర్ తొలగిపోతున్నారు నౌక వాళ్ళకి అడగ శురు ఏమయ్యా నీవెంత చదువున్నావు ఆయన అంటారు స్వామి నాకు చదువు ఏమిటి నాకు తెలీదు అంటే నీవు జీవనమే అంత వేస్ట్ కాయలిపోయా నీవు పుట్టి ప్రయోజనం లేదన్నారు కానీ స్వామి అన్నారు స్టీమర్ ఎప్పుడు మధ్య ఎయిర్లో పోయింది ఆ నదిలో పోయింది చాలా స్పీడ్గా పోతా ఉంది నది ఈయన కొంచెం లూజ్ ఇడిస్తున్నారు ఇట్లా ఇట్లా అనేది శురు అయింది స్టీమర్ నౌక ఇట్లా ఇట్లా అంటుంది అప్పుడు ఈయన అడుగుతుంది పండిత్జీ నీకు ఈత వస్తుందా లేదయ్యా మేము లేదంటున్నారు మళ్ళీ మీరు చదువు ప్రయోజనం ఏమిటి ఇక నీ చదువు నీకు కాపాడుతుందా ఇక స్టీమర్ మునిగిపోతా ఉంది ఇంకో ఏం చేస్తావు చేసుకో అంటే లేదయ్యా కాపాడే మా ప్రాణం కాపాడండి ఎట్లా కడగా పెట్టండి దాని కొరకే ఎట్లా మీ విద్య కొన్ని వరకే మీకు సాయం చేస్తుంది అట్లా నా విద్యను నాకు కొన్ని వరకు సాయం చేస్తుంది లేదంటే లేదు ఇంకో మునిగితే ఇంకో మీ జీవనం పూర్తిగా వెళ్ళిపోతుంది మీ విద్య ఏం చేస్తుంది మీకు దాని కొరకే అట్లాగా ఉంటుంది అలాగా విద్య భక్తి భక్తి కొరకే విద్య అవసరం లేదు దీంట్లో ఏం కావాలా గురు చరణములు నమ్మక మళ్ళీ నిజమైన ప్రేమ్ ప్రేమకింత ప్రేమ భక్తి రూపమే ప్రేమ మళ్ళీ భక్తి ఉంటే మాత్రం కార్యసిద్ధి అవుతుంది ప్రేమ లేక భక్తిన ప్రయోజనం లేదు ప్రేమ రూపాయి భక్తి చేసుకుంటే సాధ్యమవుతుంది దాని కొరకు అదే మాట అంటున్నారు అలాగా స్వామీజీ మహారాజ్ ఒక జాగాలో బాణీను రాస్తున్నారు మన జీవనంలో జరిపే కొరకే విద్య అవసరం యాదవ్ డ్యూటీ చేసే కొరకే అయితేనా భక్తి చేయాల్సింది ముక్తి కొరకే విద్య మనకి భవసాగర్ దాటిచ్చేలే మనకి ముక్తి ఇచ్చేలే దాని కొరకే అదే మాట అంటున్నారు ఈ కాలంలో దానికే ఇది చేస్తున్నారు ఎక్కువ మర్యాద ఇస్తున్నారు అయితే ఈ మానవ శరీరం ఎందుకు దొరికింది మనం ఏమి చేయాల్సింది ఏమి చేస్తున్నామో విచారమే లేదు దీనికి మహాత్ములు నరనారాయణ శరీరం అంటారు పరమాత్మ ఇచ్చింది తన ముక్తి కోరికే ఈ సంపాదన కుటుంబ పరివార పాలన పోషణ ఇవి అన్ని జన్మాల్లో మనం చేస్తూ వచ్చినాము మానవ శరీరంలో అంత మాత్రకేదో నష్టం చేసుకొని పోతే
మనలో దాంట్లో ఏం తేడాలు ఉంది? ఓ పశు పక్షిని తన కుటుంబానికి సాక్తుంది, అదో సుడని తన పిల్లకి సాక్తుంది, అదో దాని కొరకు ఇంతకే ఈ మానవ శరీరం వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి? దానికంటారు లేదు, చాలా శ్రేష్టమైన మానవ శరీరం, దీనికి నరనారాయణ శరీరం అంటారు. పరమాత్మ దీంట్లో అన్ని రచన చేసి ఆయన లోపలే కూర్చున్నారు, తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురువులు చూపిస్తారు, ఆయన మనకి సహాయం చేస్తారు. దానికి అదే మాట అంటున్నారు జీ మరి అదే చెప్తున్నారు. కృత్రిమ అంటే మనం తయారు చేసిన పూజలు జీవి పడిపోతుంది. ఇప్పుడు చాలా ఉంది మన ఉత్తర ఇండియాలో కర్మకాండం, కాశీ హరిద్వార్ ప్రయాగ్ చూడండి, సంవత్సరానికి అక్కడ చాలా మంది చేరుతూ ఉంటారు. ఇప్పుడు శ్రావణ మాసంలో గంగానది తటములో ఇంత సాసి గింజ పెట్టగిన జాగ ఉండేది, అంత రస ఉంటుంది. శ్రావణ మాస స్నానం అంటే అంత ఇదో, కాశీ ప్రయాగ్ హరిద్వార్ ఈ మూడు స్థానంలో చాలా రస ఉంటుంది. దాని కొరకే అదే మాట అంటారు. ఇప్పుడు ఋషి మునులు ఏం చేస్తున్నారో సాధన చేస్తున్నారు, వారి చేతన అంతర్ముఖమైంది. వాళ్ళు ఆరో చక్రంలో పోతేనే వాళ్ళకి లోపల దేవీదేవతలు కనపడినారు. ఇంకో ఋషి ముని లోపల దేవీదేవతలకి చూస్తేనే ఇంకో వీళ్ళకి ఎట్లాగా మనం ఉదాహరణ ఇచ్చి చెప్పాలంట, వాళ్ళు దాని మోడల్ బయట ఏదో చేసి చూపించినారు, ఇట్లాగా దేవీదేవతలు మీ లోపల ఉన్నారు, మీ లోపల ఘంటానాదమున ఉంది, శంఖనాదం ఉంది, దేవీదేవతలు ఉన్నారు అంటే వాళ్ళు ఓ గుడి రూపంగా మోడల్ తయారు చేసి మనకి గుర్తు కోరిక చెప్పే కోరిక వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకా వీళ్ళు సాధనం చేసి లోపల పోక బయట దానికి పూజ చేసుకొని ఇంకో ఈ ప్రకారమైంది. వస్తా వస్తా మళ్ళీ అదే ప్రధానమైపోయింది కర్మకాండం. సంత మహాత్ములు ఏమంటారో, మీరు లోపలికి రండి, మీరు రెండు రెండున్నర గంట సాధనంలో కూర్చోండి, ఈ తొమ్మిది ద్వారాలు విడిచిపెట్టి పదో ద్వారంలో రండి, మీ జ్ఞాన చచ్చు తెరిస్తేనే వీళ్ళందరూ మీకు లోపలే కనపడతారు. 33 కోటి దేవీదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఇంకా దానిపైన పోతే ఆత్మ దర్శనం అవుతుంది, గురు దర్శనం అవుతుంది, గురుకృప నుంచి జ్యోతిమల నాదం ప్రకటన అవుతుంది. వీళ్ళు మనలో ఉన్నారు నిజమైన దేవీదేవతలు, బయట దాని నక్కళ్ళు ఉంది. చూడండి, ఒకరు గురునానక్ కాశీకిన పోయినారు, కబీర్కి వాళ్ళకే భేటీ అయింది, భేటీ జరిగింది, ఒక వారం ఉండరు కాశీలో. ఇద్దరు సంత మహాత్ములే, కబీరు గురునానక్ ఒక 35 సంవత్సరాల ముంద వచ్చినారు, జన్మించినారు. గురునానక్ 35 సంవత్సరానికి వచ్చినారు, అయితే ఇద్దరు ఒకే సమయంలో ఉన్నారు, కాశీలో కలుస్తున్నారు. ఒకరోజు ఈయన గంగా స్నానానికి పోయినారు గురునానక్ ఈ పద్దున ఇంకో పద్దు పుట్టే సమయం, సూర్య ఇంకో పుడుతూ ఉన్నారు, పండితులు ఫస్ట్ స్నానానికి వాళ్ళే పోయేది. వాళ్ళ స్నానం చేసి సూర్యదేవకే నీళ్ళంతా ఇస్తుంటారు, జలిస్తారు. సూర్య పుట్టేప్పుడు జలిస్తుంటారు, తూర్పుకే ముఖం ముఖం చేసుకొని అట్లా వేస్తుంటారు. ఇంకో గురునానక్ పోయినారు, ఆయన అడిగినారు, ఏం స్వామి మీరు ఏమి ఇట్లా నీళ్ళ పై ఇది చేసి మళ్ళా నీళ్ళు ఇడుస్తున్నారు, ఇది ఏం చేస్తున్నారంటే, ఏమయ్యా లేదు సూర్యకే జలిస్తున్నామంటే, సూర్యదేవతకి జలిస్తున్నా,
ఆయన అంటారు మంచివన్నినా ఇంకో ఆయన ఊరు కర్తార్పూర్ ఒక 600 కిలోమీటర్ ఉంది కాశీకి పర్మిట్కి ఉంది వీళ్ళు తూర్పుకి వేస్తా ఉంటే ఇవన్నీ పర్మిట్కి నిలబడినారు మగ్గం చేసుకొని ఇక ఊరు నీళ్ళు ఉగుతూ ఉన్నారు ఊరికి అట్లా ఉగుతూ ఉన్నారు పండితులు చూస్తే ఏం 5 నిమిషం అయింది 10 నిమిషం అయింది ఊరికే ఉగుతూ ఉంటారు ఏమయ్యా నీవేం చేస్తున్నావు సూర్య ఇక్కడ ఉండాలి నీవు అక్కడ ఉగుతున్నావు అంటే లేదు స్వామి నా ఊరు పర్మిట్కి ఉంది కర్తార్పూర్ నేను వచ్చేప్పుడు చెరుకు వేసి వచ్చినాము కబ్బు అంటే గన్న చెరుకు అది ఎండిపోతా ఉంది దానికి నీళ్ళు వేస్తున్నామంట అప్పుడు వాళ్ళంటారు నీవెంత మురుకుడు నీవు వేసే నీళ్ళు ఇంత 600 కిలోమీటర్లు ఎట్లకి పోతుంది అంటారు పండితులు కానీ స్వామి నాది ఉండదు 500-600 కిలోమీటర్ సూర్యు ఉండదు ఎన్ని యోజన కిలోమీటర్ పైన మళ్ళీ నీళ్ళు నీవు నీళ్ళు ఇక్కడ ఇడుస్తున్నారో అక్కడ ఎట్లకి పోతుందా అంట వీళ్ళకి సాక్ కొట్టింది అవున నిజమే అలాగే ఉంటుంది అట్లాగా దాని కొరకే అంటారు కాళ్ళ పురుషు ఏం చేస్తున్నారు కాళ్ళు మళ్ళీ మాయ కర్మ మళ్ళీ భ్రమలో జీవి కట్టేస్తున్నారు మన బాబా సోమనాథ్ మహారాజ్ గారు యోగి నాథ పంతములో ఆయన అన్ని దేశాటం చేస్తున్నారు అక్కడ బ్యాసులో పోయి చేరుకున్నారు ఉత్తర ఇండియా అంతా ఇది చేసి ఆ బ్యాసులో బీడు భూమిలో అట్లా ఊరికి వెస్ట్ భూమిలో తులసి చెట్టు అంతా పుట్టింది చాలా విపరీతంగా మహారాజా గారు దానికి ఎంత తీసేయండి పంట పెట్టాలంటున్నారు ఐదు అంతా పీకి ఎంత తీసేసి కుప్ప వేస్తున్నారు దక్షిణ ప్రాంతంలో తులసి చెట్టుకి పూజ చేస్తారా మహారాజ యోగి అప్పుడు పోయి ఈయన అడిగినారు ఒక సత్సంగికి ఏమయ్యా ఇది దేవుని చెట్టు దీనికి ఎంత దక్షిణ ప్రాంతంలో పూజ చేస్తారు మీరు పీకి పీకి అంతా ఇది కుప్పేసి అగ్గి పెడుతున్నా దీంట్లో ఏం పాపం లేదా అప్పుడు సత్సంగులు అంటే కొంచెం సత్సంగ రూపంలో వీళ్ళకి తెలిసి ఉంటుంది అప్పుడు ఆయన అంటారు అవునయ్యా మీ అంత లంగోటి సాధువుకి నిజమైన దేవు ఏం తెలుసు మీ దేవు రాళ్ళు నీళ్ళు సెట్టు నిజమైన దేవుల మర్మ మీకు ఏం తెలుసు అన్నారు ఈయన కోపం వచ్చేసింది యోగి అప్పుడే అంతా త్రిశూల్ కమండలం తీసుకున్నారు వెళ్ళినారు ఇక్కడ ఉండకూడదు అంట మరి పోయే సమయంలో అదే టీచర్ అడ్డం వస్తారు స్కూల్ మేస్టర్ ఆయనకి తొలకొచ్చింది ఏం స్వామి ఎక్కడ వెళ్ళినారంటే ఏమయ్యా నేను ఇంత ప్రశ్న అడిగితే వాళ్ళు ఇంతగా జవాబు ఇవ్వచ్చా ఓహో ఏం జరిగింది అనుకొని ఆయన బుద్ధిమంతుడే ఏం స్వామి మీకు ఏం సంశయం వచ్చింటే స్వామి వాళ్ళకి అడగాల్సింది వాళ్ళకి ఎందుకు అడగకపోయినారు వాళ్ళు రోటీ టుకుడ కొరకు పడి ఉన్నారంట సమాధానం ఇచ్చారు మళ్ళీ తొలగపోయినారు సావన్ సింగ్ మహారాజ్ దగ్గర కూర్చోబెట్టినారు ఇదే ప్రశ్న అడిగినారు అప్పుడు సావన్ సింగ్ మహారాజ్ సమాధానం చెప్పినారు జహా ఆశ తహా వాస మనం భక్తి చేస్తామంటే ప్రేమ చేస్తాం పూజ చేస్తామంటే ప్రేమ చేస్తాం అదే దానిపైన ప్రేమ మళ్ళీ ఆశ పెట్టుకొని మనం ఉంటే మనం ఎక్కడ పోతామా దాని రూపంలో పుడతాం ఒక రాయి పైన ఆశ పెట్టుకుంటే రాయి అయి పుడతాం చెట్టు పైన ఆశ పెట్టుకుంటే చెట్టు అయి పుడతాం నీళ్ళు పైన తీర్థములో ఆశ పెట్టుకుంటే కప్ప దాంట్లో కప్ప చేప ఇంకో మగర్ మచ్చ అయి పుడతాం జహా ఆశ తహా వాస న్యాయం ఇట్లాగా ఉంది దానికి దీని నుంచి కడిగాక చేసే కొరకే మహాత్ములు చెప్పేది ఇవన్నీ కర్మము భ్రమాలు ఉంది మహాత్ములు ఏమంటారు అట్లా వద్దు మీరు ఇప్పుడే చేసి ఇప్పుడే చూడండి మీరు 2.5 గంట రోజు సాధనం చేసుకొని యంత్రంలో రండి మీ జ్ఞాన చచ్చు తెరిస్తే అన్ని మీ లోపలే కనపడుతుంది స్థితి గతి ఎట్లాగ ఈ సృష్టి పుట్టింది ఎట్లాగ కాల్పురుష జీవికి మోసం చేస్తున్నారు మనకి ఈ సంసారానికి ఏమి సంబంధాలు ఉంది అన్ని లోపల కనపడుతుంది 106 జన్మాల వరకే అంతా కనపడుతుంది లోపల
నూరార జన్మల వరకే మన ముంద శరీరంలో ఏమేం చేస్తున్నామంత కనబడతది అప్పుడు ఈ సంశయాలంతా వెళ్ళిపోతుంది అంతవరకు పోయేది కాదు ఎన్ని గ్రంథాలు చదివితే సంశయం పోయేలే కాశీ హరిద్వారానికి ద్వారానికి పోతే పోయేలే హిమాలయ గవిలోపై కూర్చుంటే మాత్రం సంశయాలు పోయేలే ఎంతవరకు మన జ్ఞానం చెచ్చు తెరసలే మన సంశయాలు పోయేలే జే దానికి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు కాల్పురుష ఇలాగా ఈ జీవికి కర్మాల భ్రమాల్లో కట్టేసినారు ముందే ఆ విచారమే జీవి మర్చిపోయింది నా ఊరు రాధాస్వామి ధామం ఉంది అనామి ఉంది మేము అక్కడ నుంచి వచ్చినాము మేము శరీరమే కాదు నేను ఆత్మ అంట భావమే మర్చిపోయింది ఈ కర్మాల భ్రమాల్లో పడిపోయింది ఇగో శాస్త్రాలే విధి విధి శాస్త్రాలు ఒక్కొక్క రకాలు చెప్తా ఉంటుంది దాని కొరకు ఎట్లా ఈ భ్రమంలో పడిపోయింది మనం ఎంత చదివితే ఎంత భ్రమమే ఎక్కువ అవుతుంది మహాత్ములు ఏమంటారు చదువు విధువది ఏం లేదు ఊరికే సాధనం గురు ఏమంటారు దానిపైన కన్ను మూసుకోండి సాధనంలో మీరు నడండి మీ కార్యసిద్ధి అవుతుంది మళ్ళీ సద్వ నుంచి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకాలు రాసినారు ఇప్పుడు శాస్త్రాల్లో పురాణంలో 18 పురాణాలు ఉంది ప్రతి ఒక్క పురాణంలో ఒక్కొక్క దేవతా మహిమ ఉంది ఎవరు పెద్దవాళ్ళు అనుకునేలా దానికి రాసేవాళ్ళు వాళ్ళ భావం ప్రకారం వాళ్ళు రాసేస్తున్నారు దాని నుంచి మన సంశయాలు పోయేది కాదు ఎంతవరకే మనం లోపల చూసేలేదు మన జ్ఞాన చచ్చు తెరసేలేదు మన సంశయాలు డౌట్ పోయేలే దాని కొరకు అంటున్నారు కాలమల్లి మాయ ఈ జీవి మన కంపౌండ్ నుంచి కడగాక పోకూడదు అంట ఆ నిరంజన్ 4 వేదాలు 6 శాస్త్రాల్లో 18 పురాణాలు రచన చేసి జీవికి కర్మ భ్రమలు కర్మలు భ్రమలు కట్టేసినారు నిజమైన స్థితి గతి తెలియక అయిపోయింది నాది ధామము రాధాస్వామి ధామం అంటే అనామి ఉంది మేము అక్కడ శేరలాంట భావమే లేక అయిపోయింది మంది ఇదే ఊరు ఇదే శరీరమే మన రూపం అనుకొని ఈయన ఇక్కడ 84 లక్ష జీవరాశులు బాధపడతా ఉంది కర్మాలు చేసే దానికి మహాత్ములు వచ్చి జాగ్రత్త చేస్తా చూడండి మీరు శరీరాలు కాదు ఇది బాడిగిల్లే మీరు ఆత్మలు మీ వాళ్ళు ఎవరు మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు పరమాత్మలు మీరు శరీరాలు అయితే మీది ప్రపంచం అయిట్టుండే ఇది బాడగిల్లే కొన్ని దినాల కొరకే దొరికింది మన తాత పరతాత వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారో మనం ఒకరోజు గడిచిపెట్టిపోయేవాళ్ళే ఇది బాడగిల్లే మనం ఎవరు ఆత్మలు ఆత్మ ఎప్పటికి నాశనం అయ్యలేదు ఆత్మ పరమాత్మ అంశమే మళ్ళీ పరమాత్మ ఊరు ఎక్కడ రాధాస్వామి దానం అనామి అన్ని ఆత్మ అనామి నుంచి వచ్చింది సద్గురు కృప వలన ఈ ఆత్మ సత్లోకంలో చేరుతుంది గురు కృప వలన మళ్ళీ సత్పురుష కృప నుంచి ఈ ఆత్మ అనామి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఆత్మ అనామి నుంచి వచ్చింది అదే స్థానమే అక్కడ ఉంది వీళ్ళ కుటుంబం ఇక్కడే కాదు దాని నుంచి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకాలు మనకి మనం ఎక్కడ పోతే అక్కడ మా వాళ్ళు అవుతారు ఒక కుక్క శరీరంలో పోతే అట్లా వాళ్ళు మన కుటుంబం అయితే గోర్ల మేక అయిపోతే అట్లా వాళ్ళే కుటుంబం అయితే వీళ్ళే వచ్చేలే ఇవన్నా కర్మాలపైన ఆధారపడి ఉంది ఎవరికి ఇచ్చేది ఉంటుంది ఎవరు తీసుకున్నది ఉంటుంది అట్లా వాళ్ళ కుటుంబ రూపంలో చేరుకుంటారు యావ రోజు ఇచ్చా తీసుకున్న రెండు సంబంధాలు అక్కడ అయితే జత అడిసిపెట్టిపోతూ ఉంటారు అన్ని రెండు సంబంధమే కర్మాలు పట్టి ఉంటుంది ఇది ఏం శాశ్వతం కా నిజమైన సంబంధాలు కాదు జే संते आइए भेद जनावे कर्मी जीव प्रज
దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు రాస్తున్నారు కి కర్మి జీవుడు కర్మ ఆధీనములో మనసు మలీనముండే నుంచి సంత మహాత్ముల వాక్యాలపైన నమ్మక రాదు సంత మహాత్ములు మన మంచి కొరకే చెప్తారు నిజం చెప్తారు అయితే నమ్మక రాదు మరి మరి మనసు మాట ఇంటర్ కాని గురు మాట ఇనికి తయ్యాలే గురు చెప్పిన ప్రకారం నడిసేకి తయ్యాలే అంటే కాలు అట్లాగా జీవికి మోసం చేసేస్తున్నారు కర్మలో అదో మనకి అడ్డం వస్తా ఉంటుంది మనం చేయాలంట ప్రయత్నం చేస్తే మన కర్మమే మనకి చేనిచ్చలే ఏనికి తీసుకుపోతుంది కర్మం అంటే ఇది సాధారణమైన వస్తువు కాదు చాలా కఠినముగా పరివర్తిస్తుంది చూడండి మన్న నేను చెప్పునామో ధృతరాష్ట్రుడు ఆయన ఒక రోజు కృష్ణకి అడుగుతున్నారు స్వామి నూరు జన్మల వరకు నాకు తెలుసు కనపడతా ఉంది నేను అట్లా కర్మమే చేయలేదు ఎందుకో నేను గుడ్డి వాళ్ళు అయిపోతున్నాం నేను రాజా నాకు అన్ని సుఖం ఉంది రాజ్యం ఉంది ధన ధాన్యం ఉంది 100 మంది కొడుకులు ఉన్నారు అయితేనా సుసపుణ్యం లేదు కన్ను ఇంద్రియంలో కన్ను ప్రధానం శ్రేష్టమైన కన్ను కన్నువే లేకపోతే గుడ్డి వాళ్ళకి ఇంకో సంసారం ఏం సుందరంగా ఉంటే ప్రయోజనం ఏమిటి యా సుఖం లేదు ఎన్ని ధన ధాన్యాలు ఉంటే ప్రయోజనం ఏమిటి అప్పుడు ఆయన అడుగుతున్నారు ఆయన అంటే ఇంకో ముందుకు చూసుకో అంటే ఈయన తపోబలం అంతవరకు ముందే చూసాకే పవర్ లేదు అప్పుడు కృష్ణే ఆయన చేతి పెట్టి చూపిస్తారు తలపైన ముందే చూసుకో అంటే అప్పుడు 106 జన్మములో అట్లా కర్మలు చేసినారు ఆ 106 జన్మం ఏనికి చేసిన కర్మలు తెచ్చి ఇప్పుడు ఈ ప్రారంభంలో సరిపించినారు కాల్పురుషు ప్రారంభం తయారు చేసేప్పుడు ఆ కర్మానికే తెచ్చి దీంట్లో పెట్టేసినారు ఈయన రాజు అయిపోతున్నారు తపస్సా చేసినకే రాజ మహారాజు అయిపోతారు మినిస్టర్ అవుతారు ఈయనకి తపస్సా చేసిన వాళ్ళే అయితేనే గుడ్డి వాళ్ళే చూడండి ఏం కర్మం అంటే ఎంత కఠినంగా పరివర్తన మళ్ళీ రామచంద్రకే కర్మమే బాధ పెట్టింది ఆయన అవతారడే అంటారు పారబ్రహ్మ అవతారమే అంటారు రామ్కి అయితేనా ఆయనకేం బాధ తప్పిందా చూడండి రాజసింహాసనం పైన కూర్చోబెట్టేకే తీసిన ముహూర్త సమయం అడవికి పోయేకే కారణమయ్య అదే టైం సీతకి రావణ ఎత్తుకుపోయ ఒక 2-3 సంవత్సరాల సీత ఏడుసుకొని పారాడు అంటే ఎందుకో కర్మగతి టారే నాయటరి ఆ విధిలో రాసింది ఎప్పటికేదో దూరం అయ్యేకి లేదు వాళ్ళు అవుతారు కానీ మామూలు మానవుడు కానీ రిడం తీర్చాల్సింది కర్మ చాలా కఠినంగా పరివర్తిస్తుంది మనం వద్దంటే ఆవిడిసలే దానికి ఒక్కొక్క సమయంలో మనం మంచి కర్మాలు చేస్తూ పోతున్నాము జీవనంలో మనకి కష్టాలు నష్టాలు వస్తూ ఉంటుంది అది ఎనికి చేసింది సద్ది ప్రారంభ కర్మాలు పట్టే మీకు ఇప్పుడు కష్టాలు నష్టాలు వస్తుంది మీరు ఇప్పుడు చేసేది మంచి కర్మే అనుకుంటారు మేమెంత నిజంగా నడిస్తే మంచి కర్మాలు చేస్తూ ఉంటే మనకి కష్టాలు నష్టాలు వస్తూ ఉంది ఆయన ఎంత చెడ్డ మనసి పాపమే చేస్తున్నారో బాగా మంచి ఆనందంలో ఉన్నారు అనుకుంటాం మనమే అంటే ఆయన ఇప్పుడు పాపం చేస్తున్నారు ముందే కొంచెం ప్రారంభ ఎనికి చేసింది కొంచెం బాగుంది దానికి బాగా నడుస్తా ఉంది అంటే ఇప్పుడు చేసింది తప్పే లేదు దాన్ని తెలిసేక ముందేకి వస్తుంది ముందే మనం ఏం చేసి వచ్చినాం ఇప్పుడు సర్ది తింటున్నాం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం ముందకే సర్ది అవుతుంది అట్లాక మనకి శరీరం దొరుకుతుంది దాని కొరకే
కర్మమే మనకి ఎనిక దబతా ఉంటుంది చాలా బాధ పెడుతుంది దానికి మహాత్ములు అంటారు ఇగో మనకి కర్మల దానికి అనుభవం మనకి ఉండలు అనుకుంటాం దాని కొరకు మహాత్ములు అంటే దాని చింత చేయొద్దు నామ చింత చేసుకోండి నామోసమడ ధ్యానం నుంచి కొని పాపమే పోతుంది మనసు నిర్మలమైతుంది ఇగో గురు కృపను దొరుకుతుంది లాభమే లాభం ఉంది कर्म की रेख पे संत मारे मेक अंटे प्रारब्ध इडिसी क्रियामानो संचित के कर्म संतुल चेंज चेंचो प्रारब्ध के चेंज चेसे के लिए दु संतुल लाचार का उंडरु दान इडम तेर साल सिंदे वाले और न काने सावन सिंह महाराज गारो संत महात्मले आयना इंजीनियर ఒకరోజు గుర్రం పైన ఆయన వయసులో ఏమి ఊరికే ఇట్లా ఎంటికలు పట్టుకునేది ఎగిరి కూర్చుంటుండే ఆ నౌకర్ ఏం చేస్తున్నారు ఇంకే అడుకోక ఎంటికలంతా కత్తెరిసేసినారు ఈ తను ఎంటికలు ఉంటుంది కుత్తి కత్తి పైన అంతా కట్ చేసేసినారు మహారాజుకి తెలీదు ఈయన మామూలు డ్రెస్ వేసుకొని వస్తున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ సమయం వీళ్ళకంత గుర్రం ఇచ్చేవాడు సవారీ అంటే బాగా వస్తుంది అయితే ఏం చేస్తున్నారో వచ్చినారో మామూలుగా డ్రెస్ వేసుకొని చూడలే మామూలుగా ఇట్లా అనుకొని ఎగురున్నారు పైకి ఎండకలు లేదు కట్ చేస్తున్నారో సేజ్ జారిపోయింది అక్కడ పోయి పడిన ఎముక ఇరిగి పడింది ఇరిగిపోయింది ఒక హాస్పిటల్లో ఒక ఆరు నెలల బాధపడినా జయమల్ సింగ్ మహారాజ్ గారికి లెటర్ వస్తుంది చాలా బాధగా ఉంది మహారాజ్ ఏం లేదు ఇది ప్రారంభ కర్మమే మనం వినడం తెలుసల్సింది నెయ్యి ఎక్కువ వాడుకో అంటుంది నెయ్యి నెయ్యి యముకకి బలం ఇస్తుంది నెయ్యి చాలా మంచిది యముక కొరకి నెయ్యి ఎక్కువ తాగకి అంటుంది ఎక్కువ వాడుకోనకి అంటుంది దాని నుంచి మళ్ళీ ఆయన అంటుంది కానీ అంటే ఇది ప్రారంభ కర్మలు పట్టి వచ్చింది తినడం తెలుసల్సింది ఆయన ఆరు నెలల హాస్పిటల్లో ఉన్నారు చాలా బాధపడ్డారు ఆ ఎముక కట్ అయిపోయింది దానికి ప్రారంభ ఎవరికి ఎడిసలే ప్రారంభకే సంతను సేత పెట్టాలి ఎందుకో దానిపైన శరీరం ఆధారపడి ఉంటుంది దానికి దూరం చేస్తే శరీరం విడిచిపెట్టిపోయే పని వస్తుంది లేకుంటే కర్మ మిగులుతుంది ఆ కర్మ అనుభవించే కొరకే మళ్ళీ జన్మలకి రావాల్సింది ఎందుకో సంత మళ్ళీ జన్మాలకి వచ్చే కొరకు వాళ్ళనేలే వాళ్ళంటారు ఇదే ఇదే శరీరంలో రిడం తీర్చి పదండి మళ్ళీ ఎందుకో ఈ లోకంలో వస్తే మళ్ళీ బాధ తప్పదు దాని కొరకే అదే మాట అంటారు ప్రారంభ కర్మం చాలా కఠినముగా ఉంటుంది అది ఎవరికి ఇచ్చలే జే దానికే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు ఇది ఈ మూడు లోకాలు దీంట్లో పంచతత్వాల నుంచి తయారు అయింది మూడు లోకాలు రచన పడింది మళ్ళీ దీంట్లో మూడు గుణాలు 25 ప్రకృతి పంచతత్వాల నుంచి ఇది నడుస్తూ ఉంది అంటే మీ లోకము రాధాస్వామి ధామం అది పరిపూర్ణం ఉంది అక్కడ తత్వమే లేదు అదో పరమాత్మ ధామం ఉంది ఈ ఆత్మాన్ని అక్కడ నుంచి వచ్చింది మనం ఈ లోకానికి తన్న లోకం అనుకొని ఇదే రూపం అయిపోయినామో దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తారు చూడండి మీరు ఈ శరీరాలు కాదు ఇదో ఒక బాడకి ఇల్లే ఈ స్త్రీ అయితే ఏమో పురుష అయితే ఏమో అందరికీ అధికారం ఉంది ఆత్మ ఈ స్త్రీ కాదు పురుష కాదు ఆత్మ అన్ని పరమాత్మ అంశమే అన్ని ఆత్మలో పదార సూర్య ప్రకాశం ఉన్నది ఆత్మ వాళ్ళ వాళ్ళు చేసిన కర్మలు పట్టే ఒక జగ స్త్రీ అయి కూర్చునింది ఒక జగ పురుష అయి కూర్చునింది ఆత్మకి శరీరమే లేదు చేసిన కర్మలు పట్టే
ఈ లోకములో ఈ రంగ మంచపైన నాటకాలు ఆడతా ఉంది ఇదో ఒక నాటకమే కొన్ని రోజు కోరికే యావ రూపములో వస్తారు ఒక సమయములో తండ్రి కొడుకు అయితారా కొడుకు తండ్రి అయితారు చాలా విచిత్రమైన రచన ఉంది చేసిన కర్మల ప్రకారమే అలాగే ఇది మామూలిక పరంపర నడస్తాన ఉంది దానికే మహాత్ములు ఆత్మకి బోధన చేస్తారు ఆత్మ స్త్రీ కాదు పురుష కాదు ఆత్మ పరమాత్మ అంశమే శబ్ద రూపమే ఇది ఇక్కడ కర్మల చేసి ఇప్పుడు ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రకాలు ఒక జాగ స్త్రీ రూపంలో ఒక జాగ పురుష రూపంలో తన కర్మ రిణం తీరుస్తా ఉంది ఒక జాగాలో 84 లక్షల జీవరాశులు అదే ఆత్మనే దానికే దానికే కర్మ ప్రధాన ముందు నుంచి ఆత్మ ఇక్కడ కర్మ వల్ల భ్రమలో బాధపడతా ఉంది చూడండి ఒక ముసలుడు ఆయన మామూలిక సత్సంగంలో పోయేవాళ్ళే అయితే నామం తీసుకొని లేదు సత్సంగంలో పోతున్నారు అయితే లాస్ట్ లో ప్రాణం పోయే సమయంలో పక్క ఇంటిలో మాంసం చేస్తున్నారు ఈయనకే అది వాసన వస్తా ఉంది ముసలుడికి వాసన వస్తా ఉంటే ఈయన మనసులో మార్పు వచ్చింది ప్రాణం పోయే సమయం మనసు మాంసం పైన పోయింది వాసన ఇంత ఇట్లాగా ఉంటే తింటే ఎట్లాగా ఉంటుంది అంట అనుకున్నారు మాంసం తినాలంటే భావం కలిగింది ఆ వాసనకి జహా ఆశ తహా వాస ఈ శరీరమే పాయ పై పోయి ఏం చేస్తున్నారు ఆయన తోడేలంటారు ఈ గోర్ల మేక ఎత్తుకుపోతా ఉంటుంది చూడు అట్లా ఒక శరీరంలో పుట్టినారు ముసలుడు తోడేలో ఆ శరీరంలో పుట్టినారు సిఆర్ అంటారు మన హిందీలో ఎప్పుడునా ఇప్పుడు ఈయన కొడుకు సత్సంగి అయినారు ఆయన రోజు సత్సంగంలో పోయే వచ్చేది బాణి చదువుతారో వస్తూ పోతున్నారు ఆయన రాత్రికి వచ్చేప్పుడు ఇది అడ్డం పోయేది వయసు వచ్చింది కొడుకుకి చూడాలంటే ఇది బయట వచ్చేది త్రోవాలో పోయేది అడ్డం ఆయనకి భయం అయ్యేది రోజు తోడలు వస్తా ఉంది ముందుకే కొరుకుతుంది ఏమంట భయమే రాత్రి సమయంలో ఒకరోజు పోయి స్వామి వాళ్ళకి అడిగినారు స్వామి వారం అయింది వారం నుంచి మేము రాత్రి పోయేసాము ఒక తోడేలు అడ్డం వస్తుంది నాకు భయం అవుతా ఉంది ఇది ఎక్కడైనా కొరుకుతుంది ఏమో అంట మహారాజు చూసి ఏం లేదయ్యా అది మీ నయనాన్న అంట ఈయన అంటారు స్వామి మా నయన మీ సత్సంగంలో వస్తుండే మామూలుగా సత్సంగంలో వస్తుందా నామం ఆయన లేదు అంతే సత్సంగంలో వస్తుందా మళ్ళీ ఆయన తోడేళ్ళు అయిపోతే ఇంక నాగతి స్వామి అంటారు అప్పుడు మహారాజు గారు అంటారు ఏం లేదు ఇట్లాగే జరిగిపోయింది ఆయన ప్రాణం పోయే సమయం ఇంకో బాధపడుతున్నారు పక్క ఇంటిలో ఎవరు మాంసం చేస్తుంటే ఆ వాసన ఇంకి వచ్చింది మాంసం తినాలంట భావం కలిగింది పోయే సమయంలో దాని నుంచి జహా ఆశ తహా వాస ఇప్పుడు ఆశ యావ శరీరంలో పూర్తి అవుతుంది ప్రకృతి అంటే మాయ అట్లా ఒక శరీరంలో పంపిస్తుంది మనం చేసిన కర్మాలకి నిచ్చోడ్ ఒక మెయిన్ ఆశ కలుగుతుంది మన కర్మం పైన ఆధారపడి ఉంటుంది ఆ ఆశ యావ శరీరంలో పూర్తి అవుతుంది అట్లా ఒక శరీరంలో పంపిస్తుంది మాయ ప్రకృతి మాయ దాని నుంచి ఆయన మాంసం తినాలంట భావం నుంచి పోయినకే ఆయన ఆ శరీరంలో వచ్చినారు ఇంక ఏం చేయాలి స్వామి ఆయన ఉద్ధారం ఎట్లాక ఇంక ఏం లేదో ఈ ప్రసాదం తీసుకుపో అదో మామూలుగా నీ ముందే వస్తుంది అక్కడ బండ పైన పెట్టి నీ దూరం వెళ్ళిపో నా కొడుకు పెట్టినారంట ప్రేమ నుంచి తింటుంది దానికి నీ పైన అభిమానం ఉంది మోహం ఉంది ఆ తింటన దానికి ఆ శరీరం పోతుంది మళ్ళీ మరి మానవ శరీరంలో వచ్చేస్తుంది మళ్ళీ ఉద్ధారం అవుతుంది అంటే ప్రసాదం ఇచ్చిన అలాగా ఉంటుంది
మనస మలినం ఉంటే ఎట్లా లాస్ట్ టైం లో ఆశ కలుగుతుంది ఆ ఆశ ప్రకారం ముందుకు శరీరంలో ఆత్మ వెళ్ళిపోతుంది దాని కొరకు మహాత్ములు అంటారు నామరూపం కాండి గురు రూపం కాండి ఇప్పుడు మనం నామస్మరణ చేస్తే అంత సమయంలో మనకి అదే జ్ఞాపం వస్తుంది ఎప్పుడు చేయకపోతే అంత సమయంలో జ్ఞాపం వస్తుంది అంటే ఎట్లా చాలా కష్టం కావుంది అంతమత స్వగత లాస్ట్ టైంలో ఏం మనలో ఆశ కలుగుతుంది అట్లా ఒక శరీరంలో ఆత్మ వెళ్ళిపోతుంది కర్మాలు బట్టే దాని కొరకే మహాత్ములు అంటారు ఇది త్రిగుణి సృష్టి ఉంది ఇది పంచతత్వాల నుంచి మూడు గుణం నుంచి 25 ప్రకృతి నుంచి తయారయ్యే సృష్టి కాల్ సృష్టి మీ సృష్టి శాశ్వతమైన సృష్టి అక్కడ ఆనందమే ఆనందం ఉంది ఇంకో కష్టాల నష్టాలకి స్థానమే లేదు ఎక్కడపై ఆత్మ పరమాత్మ అయిపోతుంది అట్లా ధామం రాధాస్వామి ధామం మనం మరిచి ఈ లోకాన్నిపైన ఆశ పెట్టుకొని కష్టాల నష్టాలకి పాలవుతున్నాము మహారాజ్ జాగృతి చేస్తున్నారు జీ మరి అదే స్వామీజీ మహారాజ్ చెప్తున్నారు ఆ పరమాత్మ లోపల ఇష్ట ఉత్పన్నమైంది ఇచ్చ మోజ్ ఉఠి అప్పుడు ఇవన్నీ రచనమైంది పరమాత్మ నుంచి ఒక కళాశక్తి ప్రకట చేస్తున్నారు ఆ కళాశక్తి అగమ్ అలక్ సత్లో సత్ఖండ్ రచన చేసి సత్పురుష వాయికి కూర్చునింది అట్లాక ఈ రచనమైంది ఆడ నుంచి ఇంకో సత్పురుష ఏం చేస్తున్నారు ఆడ నుంచి పదార కళాశక్తి ప్రకట చేస్తున్నారు దాంట్లో ఈ జ్యోతిమలి నిరంజన్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో బేరే సొంత రచనం కావాలంటే బేరే ఊర్లోకి రచనం చేస్తున్నారు అంటే ఆయన హుకుం నుంచి చేస్తున్నారు ఆయన హుకుం లేక ఏం జరిగేకి లేదు ఆయన హుకుం నుంచి అయింది మళ్ళీ ఇట్లాక ఈ జీవికి తెచ్చి ఈ శరీర రూపమైన బోన్లో వేసేస్తున్నారు కర్మలో భ్రమలో ప్రధానంగా పెట్టేసి దీనికి మోసం చేసేసినారు దానికి మహాత్ములు అంటారు చూడండి ఇదో మీ లోకం కాదు మీ లోకం సత్లో సత్ఖండం ఉంది అనామి ఉంది మీ ఊరికి పోయే చింత చేసుకోండి ఆ ఊరు పైన ఆశ పెట్టుకొని ఈ ఊరు వ్యవహారం చేసుకోండి ఈ ఊరు పైన ఆశ పెట్టుకొని చేస్తే మోసం అవుతారు జహా ఆశ తహా వాస ఎక్కడ మన ఆశ ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అక్కడ రావాల్సిందే జే